అయిపోయింది కదా ఇప్పుడు ఏంటి ప్రోగ్రామ్ ఒకసారి ఊరేళ్ళు రావాలి నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళవా దానికి ఇంకా టైం ఉంది అంటే మనం పీజీ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి మా అన్నయ్య వదిన నిన్ను చూడాలి ఓకే చేయాలి అప్పుడే మన పెళ్లి అన్ని రోజుల తప్పదు వెయిట్ చేయాలి ఆర్డర్ ప్లీజ్ ఒక తాళిబొట్టు 10 కేజీ లక్షంతలు మేడం ఏంటి అంత షాక్ అయ్యో ఫుడ్ ఆర్డర్ ఇస్తాను తీసుకో రేయ్ ఫుడ్ తో పాటు పెట్టు కూడా ఆర్డర్ ఇవరా స్వాతి ఎవడాడు మా అక్క భర్త నన్ను చేసుకోవాలన్న దుర్బుద్ధితో మా అక్క నెల తప్పిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లి నీకొచ్చింది కడుపు కాదు బల్ల అని చెప్పి గర్భసంచి తీయించాడు మా అక్క ఆత్మహత్య చేసుకునేలా చేశాడు అప్పటి నుంచి బావ అనే హక్కుతో పెళ్ళంటూ నా వెంట పడుతున్నాడు మన స్వాతిని ఆ హరిచంద్ర ప్రసాద్ తమ్ముడు శివప్రసాద్ ప్రేమించాడు వన్ సైడ్ లవ్ అయితే ఇదే దెబ్బలు వాడికి కూడా తగిలిండేవి అంటే అది కూడా వాణ్ణి ప్రేమిస్తోందన్నమాట నో అది నాకు పెళ్ళం కావాలి మీరేం చేస్తారో నాకు తెలియదు ఆ శివప్రసాద్ గడు మట్టరైపోవాలి మట్టర్లతో ప్రేమలు పెళ్లిళ్ళు జరగవురా నేను రాజకీయ నాయకుడినైతే వాడన్న ప్రజానాయకుడు నాకన్నా బలమైన నాయకుడు ఏడవకురా అడుగు మీ నాన్న వచ్చేశాడు చూడు చూడు బాబుది అచ్చు నీపూరికే రాజేశ్వరి మగబిడ్డకి తల్లి పూలుకొస్తే అదృష్టం అంటారు సార్ సార్ మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారు వెళ్ళండి వెళ్ళండి స్వామి ఏమి నాకు పెళ్లి కాలేదు స్వామి నాకు కూడా కాలేదు నాయన నీది వేరు నాది వేరుగా స్వామి ఇద్దరిది ఒకటే నాయన ఎలాగొద్దు స్వామి ఇప్పటికి 420 సంబంధాలు చూశాను కొన్ని పెళ్లి చూపుల దాకా వచ్చి కాలిపోయాయి కొన్ని నిశ్చితార్థం దాకా వచ్చి నీరు గారిపోయాయి కొన్ని పెళ్లి పీటల దాకా వచ్చి పటాపంచలు అయిపోయాయి స్వామి ముదిరిన బెండకాయ లేకున్నావు నీకు పిల్లని ఎవరు ఇస్తారు నాయన పిల్లని ఎవరు ఇవ్వకనే ముదిరిన బెండకాయలా అయ్యాను స్వామి అయితే పిల్లని చూడమంటావా పిల్లదే ఉంది స్వామి 190 మంది దొరుకుతారు పెళ్లి చేసుకోవడానికి ఒక పిల్ల కావాలి స్వామి కల్లోకి ఐశ్వర్యం వస్తుంది కానీ నిజ జీవితంలోకి కల్పన కూడా రావట్లేదు స్వామి అయితే ఓ పిల్ల తల్లి ఉంది చేసుకుంటావా తల్లిని మీరు చేసుకోండి పిల్లని నేను చేసుకుంటా చిక్కపక్క చిక్కపం సటైరా సటైరా నా బొంద స్వామి ఏదో మార్గం చెప్పి పుణ్యం కట్టుకోండి లేకపోతే రిటైర్ అయిపోతాను చిక్కబం కామం కామేశ నాశనం అంటే ఏంటి సామి అంటే పూర్వ జన్మలో పెద్దాపురంలో చిత్రంగానే పెద్ద వేశ్యవ నువ్వు ఎవరు నేనా అవును నువ్వే ఆ జన్మలో ఎంతో మంది మగవాళ్ళ ఆస్తులను వాళ్ళ పెళ్ళాల పుచ్చలను నీ అందానికి ఆహుతి ఎలా చేశావు ఆ జన్మలో ఎంతో మంది నాశనం చేసావు కనుక ఈ జన్మలో నీకు పెళ్లి కాకుండా నువ్వు నాశనం అయిపోతున్నావు నాశనం అయిపోతున్నావు నాశనం అయిపోతున్నావు స్వామి స్వామి నాకు తాళి కట్టే యోగ్యత లేదా దీనికి ఎగతాళి పరిష్కారం ఉంది నాయన ఎగతాళి అంటే ఒక మగవాడి చేత నువ్వు తాళి కట్టించుకుంటే ఆ దోషం పోయి నువ్వు ఆడదానికి తాళి కట్టే భాగ్యం నీకు కలుగుతుంది ఈ ఫిట్టింగ్ ఏంటి స్వామి ఇది నా ఫిట్టింగ్ కాదు నాయన నీకు పెళ్లి కాకూడదని ఆ భగవంతుడే ఈ ఫిట్టింగ్ పెట్టాడు ఏం ఫిట్టింగ్ అండి నేను మగవాడిని నాకు మగవాడు తాళి పెట్టు కట్టమండి అది జరగిన పని అది జరిగితేనే నీకు విముక్తి నువ్వు వెళ్తేనే నాకు ఇక మీ గేదెల్ని ఆవుల్ని తోలుపండి ఆ దూడలేందండి అక్కడ ఇడిగా కట్టేశారా
మీరొచ్చేటప్పుడు తోలుకొచ్చిన గేదెలు గాని ఆవులు గాని దున్నలు గాని మొత్తం 480 శాల్తీలు. అవును, అయ్యో 480 గేదెలు తోలుపండి. మాకేమన్నా పిచ్చి కుక్క కరిసిందో అనుకున్నావా? అది బట్టవు తోడే కదా. అవును, అది కర్యావు నెత్తిదే కదా. అవును, మరి మా పశువులు పుట్టిన తోడలు మాకే చెందాలి కదా. అట్ట కుదిరింది, ఆ తోడలు మా ఊళ్ళో పుట్టినాయి. పాసుకాలం మా పశువులకే కదా పుట్టిందే. అది మాకు అనవసరం. మీరు ఎన్ని గేదెలు తోలుకొచ్చారో అన్ని గేదెలు తోలికెళ్ళండి. పండే ఎన్ని మాట్లాడుతున్నావా? ఇరిగిపోద్దాం అనుకుంటున్నావా? ఏం చేస్తారా మీరు? ఏమిటి గొడవ? చూడలుడు, ఈ ఊరో మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ఏమిటి మోసం? మన ఊరు పశువులు నేడు తోలేటప్పుడు అందులో కొన్ని సూడు గేదెలు ఆవులు కూడా ఉండి అయ్యాడి నీయే. ఆ పుట్టిన తోడని మనకి ఈరంట ఆళ్ళు ఉంచుకుంటారంట. అంతేగా బావా, వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చారో దాన్ని మాత్రం తీసుకెళ్ళాలి. అది ఈ ఊరు ఆచారం. ఏది ఇంకోసారి చెప్పు. వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చారో వెళ్ళేటప్పుడు దాన్ని మాత్రం తీసుకెళ్ళాలి. అవును, అదేగా న్యాయం. మీరు ఈ పంచాయతీకి ఎన్ని పశువులను తోలారు? అన్ని పశువులనేగా తోలికి వెళ్ళాలి. అవి ఏటి కడుపు నుంచే కదా అల్లుడు బయటపడిందే. పడితే అవి ఈ ఊళ్ళో పేడ వేశాయి, మరి దాన్ని అడగలేదే. దూడలు లేకపోతే పాలు ఇవ్వు కదా అల్లుడు. దూడలు చచ్చిపోతే గడ్డి బొమ్మలను పెట్టి మనం చేపించట్లేదా? అలాగే అనవసరంగా గొడవ పడకుండా ఈ ఊరు పంచాయతీ రూలు ప్రకారం పశువుల్ని తోలికి వెళ్ళండి. రాబా మరిది. రాజేశ్వరి. ఏంటండి? రాహుకాలం వచ్చేస్తుంది, బయలుదేరదామా? అలాగేనండి. అదేంటి రాజేశ్వరి, బిడ్డను తీసుకొస్తున్నావు? రాజేశ్వరి, బిడ్డను ఇక్కడే వదిలేసిరా. అదేమిటండి మరి బాబు? నువ్వు కానుపుకొచ్చేటప్పుడు ఒక్కదానివే వచ్చావు, అప్పుడు బాబు లేడు, కాబట్టి నేను తీసుకువెళ్లాల్సింది నిన్నే కాని మీ ఇద్దరినే కాదు. వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చానో వెళ్లేటప్పుడు దాన్ని మాత్రమే తీసుకువెళ్ళాలి. అది ఈ ఊరు ఆచారం. ఆ మాట ఎవరు చెప్పారల్లుడు? నీ కొడుకు చెప్పాడు. మీ ఊళ్ళో జనం చెప్పారు. మీ ఊళ్ళో పుట్టిన దూడలు మీకే చెందాలని తీర్పు చెప్పినప్పుడు ఈ ఊళ్ళో పుట్టిన నా కొడుకు మీకే చెందాలి. మాట్లాడరే, సమాధానం చెప్పండి. మనుషుల్ని పశువులతో ఎలా పోలుస్తారండి? బిడ్డకో న్యాయం, గొడ్డుకో న్యాయం ఉండదు బావమరిది గారు. మా ఊరి పశువులు మీ ఊర్లో ఈనితే పుట్టిన దూడల్ని మీ ఊళ్ళోనే వదలమన్నారు. అది న్యాయమైనప్పుడు ఇది న్యాయమే, అది ధర్మమైనప్పుడు ఇది ధర్మమే. పాలు తాగే బిడ్డ, తల్లిని వదిలిపెట్టి ఎలా ఉంటాడు అల్లుడు గారు? తల్లుల్ని తోలికెళ్తున్నప్పుడు కన్నీళ్లతో లేగదూడలు బాధపడలేదా? దూడల్ని వదిలి పెడుతున్నప్పుడు ఆ గోమాతలు కుమిలిపోలేదా? వాటిది బాధ కాదా? మమకారం మనుషులకే కాదండి, మాట రాని పశువులకు కూడా ఉంది. రాజేశ్వరి రా. నన్ను క్షమించు బావా, పొరపాటు చేశాను. నా బిడ్డతో ఈ పొలిమేర దాటాలంటే ముందుగా మా ఊరి దూడల్ని ఈ పొలిమేర దాటించండి. అలాగే బావా. అల్లుణ్ణి అంత అపార్థం చేసుకున్నా. రాజేశ్వరి. ఏంటండి? నన్ను క్షమించగలవా? అదేమిటండి? తప్పు చేశాను కాబట్టి. దేవుడు తప్పు చేశాడంటే నమ్ముతానేమో గాని మీరు చేశారంటే నమ్మనండి. ఒక రైతు బిడ్డగా ఆ మూగజీవుల మూగబాధ చూడలేక నీ పేగుబంధాన్ని తెంచుకురమ్మన్నాను, అది తప్పు కాదా? అది తప్పైతే మీరు నన్ను రమ్మని పిలిస్తే భార్యగా మీకోసం గుమ్మం దాటి రాకుండా తల్లిగా వాడి కోసం ఆగిపోవడం అంతకంటే పెద్ద తప్పండి. అందుకు మీరే నన్ను క్షమించాలి. ఒకవేళ మీ అన్నయ్య మనసు మార్చుకుని దూడల్ని వదిలిండకపోతే భర్త మాట కోసం ఈ బిడ్డను నిజంగా వదులుకునేదానివా? ఒక ఆడదానిగా నాలోని ఈ నెత్తురు ముద్దకు మాత్రమే ఊపిరి పోశాను. ఒకవేళ వాణ్ణి కాదనుకున్నా నేను మళ్లీ తల్లిని కాగలను. కానీ న్యాయం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం, మాట కోసం బ్రతికేవారు కోట్లలో ఒక్కరే ఉంటారు.
అలాంటి మీకు భార్యను కావడం నా అదృష్టం అండి. నిజంగా నేను అదృష్టవంతుణ్ణి.